చాలా దుర్దినం. మాస్టర్ సినిమా నుంచి నాతో కలిసి ఎన్నో సినిమాలు చేసిన మా వేణు మాధవ్ ఇక లేడు అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా చిన్నవాడు, ఇంత చిన్న వయసులోనే భగవంతుడు అతని పట్ల ఇంత చిన్న చూపు చూసి మాకందరికీ దూరం చేసి ఇలా సినీ పరిశ్రమకి, ముఖ్యంగా హాస్య కుటుంబానికి ద్రోహం చేస్తాడని నేను అనుకోలేదు. ఇది ఈ లోటు సినిమా నవ్వుకే ఒక విషాదం. అతడు మల్టీ ఫేస్డ్, మల్టీ టాలెంటెడ్. మాస్టర్ టైంలో ఉత్తేజ్, మేమంతా కలిసి షూటింగ్ సమయంలో, షూటింగ్ అంటే కూడాను షూటింగ్ బయట చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం వేణు మాధవ్. నాకు అప్పుడే వేణు మాధవ్ టాలెంట్ గురించి తెలిసింది. ఇలాంటి గొప్ప టాలెంటెడ్ పీపుల్ ఇండస్ట్రీకి రావడం అనేది ఎంతో హెల్దీగా ఉంటుంది. తమిళ ఇండస్ట్రీలో ఎంతోమంది హాస్యనటులు ఉన్నారు, అంతమంది హాస్యనటులు మనకు లేరే. ఏ బ్రహ్మానందము, ఆలీ ఇలాంటి కొద్దిమంది మాత్రం అనుకున్న సమయంలో వేణు మాధవ్ లాంటి మనిషి, ఇంత టాలెంటెడ్ పర్సన్ రావడం అనేది ఎంతో ఆరోగ్యకరం, ఎంతో శుభ పరిణామం అని ఎంతో ఆశపడ్డాం. అది అతి కొద్ది సమయంలోనే, ఈ కొద్ది సంవత్సరాల్లోనే వేణు మాధవ్ మనకు లేకుండా పోవడం చాలా దురదృష్టం. అండ్ అలాంటి వేణు మాధవ్ని నిజంగా పోగొట్టుకోవడం పరిశ్రమకి తీరని లోటు, ముఖ్యంగా హాస్య కుటుంబానికి తీరని లోటు. అండ్ ఆ భగవంతుడు మా నవ్వుని చెరిపేశాడనిపిస్తుంది. ఈ సందర్భంగా మా మిత్రుడు మా వేణు మాధవ్ పైన ఎక్కడ ఉన్నా సరే అతని ఆత్మశాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబ సభ్యుల అందరికీ ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. విశ్వనాథ్ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా, వెంటిలాక్విస్ట్గా, ఒక యాక్టర్గా, యాక్టర్గా అన్ని రకాలుగాను అతను గొప్ప నటుడు. వెరీ సారీ.